శ్రీవాస్తవ్లో దేవీప్రసాద్ గారికి ముఖ్యమంత్రి గారు అనేక అంశాల గురించి వాళ్ళ ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసారు, తర్వాత కేంద్ర మంత్రులను కలిసారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యల గురించి కేంద్రం దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. కానీ ఇవాళ మోడీ కేసీఆర్లది ఫెవికాల్ బంధం అంటూ అందుకే ఢిల్లీలో ఆస్తి రాసిచ్చారు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఢిల్లీలో పర్యటిస్తున్నారంటూ ఇవాళ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడడం కావచ్చు, కొంతమంది విమర్శలు చేయడం కావచ్చు చూస్తున్నా. అంటే ప్రతిపక్షాల పరిస్థితి ఎట్లయిపోయింది తెలంగాణలో అంటే, గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో 7 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి. వాటి మీద మాట్లాడితే ప్రజలేమో ఒకవైపు చిత్కరించుకునేటువంటి పరిస్థితి కనబడతాం. ఎందుకంటే ఒకవైపు రైతు బంధు అమలు అవుతూ ఉంది, 24 గంటలు విద్యుత్ అమలు అవుతూ ఉంది, సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. ఇలా దళిత బంధు మనం ఇలా వార్తలే చూసినాం, సెంట్రింగ్ కూలి సేటుగా మారేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇట్లా గ్రామాల్లో ఒక మొత్తం ఒక నైసర్గిక స్వరూపం గతంలో కంటే కూడా ఇలా సమకాలీన పరిస్థితులన్నీ కూడా వేగంగా ఉంచుకొని రైతులు ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంగా బతికేటువంటి ఒక స్థితి వచ్చింది. కాబట్టి ఇలా పార్టీలు వాళ్ళు పాదయాత్ర చేసినా ఇంకొక యాత్రలు చేసినా ఎక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామాల్లో పోయి ఏ రైతును అడిగినా నీకు రైతు బంధు వస్తుందా అంటే రాలేదని చెప్పలేడు, సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే రాలేవని చెప్పలేడు. కాబట్టి వారికి సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాల మీద ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉంటే మాకు వ్యతిరేకత వస్తుందనేటువంటి విషయం ఒకటి అర్థమైపోయింది. రెండవదిగా రాజకీయంగా వీటిని దెబ్బగొట్టాలనేటువంటి అంశం మీద రకరకాలుగా ప్రచారం చేస్తారు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలవడం అనేటువంటిది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగం. పరిపాలనాపరమైనటువంటి అంశాలు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయి తద్వారా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని రక్షించుకోవడం అనేటువంటిది ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం యొక్క ఒక ప్రజాస్వామిక హక్కు. ఈ హక్కును కూడా ఇలా కాలరాసేటువంటి ప్రయత్నం ఇలా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా కనబడుతుంది. మీరు అడగకుండానేమో ప్రధానమంత్రిని అడగరంటారు, బయటికి రాకుండానేమో రారంటారు. ఇట్లా ఏంటంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేటువంటి అలవాటు అయిపోయినటువంటి ప్రతిపక్షాలు ఉండడం నిజంగా తెలంగాణ ప్రజల దురదృష్టంగా మనం భావించాలి. నిజంగానే ప్రభుత్వంలో లోపాలు ఉంటే లేకుంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే సహేతుకమైనటువంటి విమర్శలు చేసి ప్రజలకు మరింత మేలు చేసేటువంటి విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తాయి అనేటువంటిది మనకున్నటువంటి విజ్ఞానం. కానీ ఇలా దాన్ని తిరగరాసేటువంటి పద్ధతిలో ఇవాళ వాళ్ళు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు అనేక అంశాలు, ఇవాళ జలవనరులకు సంబంధించినటువంటి అంశాల మీద, కేఆర్ఎంబి మీద గంటన్నర వారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్, అంటే ఏ ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు అని చెప్పి ఇవాళ ఏపీ ప్రభుత్వం లేఖలు రాసిందో ఆ ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు కావు, మేము ఆల్రెడీ కట్టినటువంటి ప్రాజెక్టులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ను జలవనరుల శాఖ మంత్రి కన్విన్స్ అయినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఇలా ట్రిబ్యునల్ అడిగేటువంటి విషయం కావచ్చు, నీటి వాటా హక్కుకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా జలవనరుల శక్తి దగ్గర ఎవరు పెట్టిన తెలంగాణ ప్రయోజనాల కోసమే కదా, ఇంకే ప్రయోజనాలు అందులో దాగి ఉన్నాయి, వారు చెప్పాలి. ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 10-12 ప్రధానమంత్రిని కలిసినా, అమిత్ షా గారిని కలిసినా, ఇంకెవరిని కలిసినా అనేక అంశాలు తెలంగాణ ప్రయోజనాలు రక్షించుకోవడంలో భాగం తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కలవడం ఏంటంటే మరి కలవద్దు అని చెప్పండి. మరి మీరు అడగరవు, అడిగితే ఇవ్వరు, ఇవాళ ఈ పరిస్థితి కనబడతా ఉంది. అంటే దీనిలో బీజేపీ వల్ల విమర్శ ఒకలాగా ఉంది, కాంగ్రెస్ పార్టీ వల్ల విమర్శ ఒకలాగా ఉంది. ఇవాళ బీజేపీ వాళ్ళేమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతుంది, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనేది బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో ఇద్దరు ఒకటే, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనేది ఇవాళ అర్థమవుతుందనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండు ప్రకటనలు పరస్పర వైరుధ్యంగా. ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణలో వాళ్ళ స్పేస్, నేను మొదలే చెప్తున్నట్టు ఇవాళ ప్రతిపక్షాలకు ఉండే స్పేస్ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ రెండవ స్థానం కోసం పోటీ పడుతున్నటువంటి పార్టీలు ఈ రెండు కూడా. కాబట్టి ఒకవైపు ఏమో కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ టీఆర్ఎస్ బంధం, ఫెవికాల్ బంధం అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడంటే బీజేపీ టీఆర్ఎస్ కలిసే ప్రయాణం చేస్తున్నాయండి, ఇంకొక ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిపోయినాయి అంటారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి, ఇవాళ రాజకీయంగా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా మోడీ హవాను పక్కకు పెట్టి రాజకీయంగా ఒక రకమైనటువంటి శిక్ష వేసింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి అభివృద్ధి పక్షాలు 5 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలో 5ని 2కు తీసుకొచ్చినటువంటి ఘనత. మీరు రాజకీయంగా మీరేం చేస్తున్నారు, మాటలు మాట్లాడుతున్నారు తప్ప బీజేపీ రాజకీయంగా బలోపేతం కావడానికి తోడ్పడుతున్నారు. డిమానిటైజేషన్ మీద సరైనటువంటి ఉద్యమం లేదు. నేషనల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీకి ఒక ఆల్టర్నేట్ పార్టీ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ మరుగుపరిచే విధంగా ఇవాళ మీ యాక్టివిటీ కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ ఆ రెండు విమర్శలు కూడా, విమర్శలు ఎట్లున్నాయంటే ఇవాళ తెలంగాణలో అభివృద్ధి జరగొద్దు,
కేసీఆర్ గారు ఫెయిల్ కావాలి, ఆ స్థానంలో మేము అధికారంలోకి రావాలనే తాపత్రయం తప్ప కేసీఆర్ గారు మంచి పనులు చేస్తున్నారు, ప్రభుత్వం మంచి పని చేస్తుంది, ఇంకా మంచి పనులు చేసి పేద ప్రజల జీవితాలు ఇంకా మారాలనేటువంటి కోరిక కలగనటువంటి పార్టీల మాటలుగా మనం వాటిని చూడాల్సినటువంటి అవసరం. ఎస్ జంగయ్య యాదవ్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఢిల్లీలో ఇప్పటికి దాదాపు వారం రోజుల నుంచి ఢిల్లీలో ప్రతి ఒక్క నాయకుడిని కలుస్తూ అక్కడ ఉన్నటువంటి మంత్రులని తెలంగాణకు కావాల్సినటువంటి నిధులకైనా కానీ లేదంటే ఒక పర్మిషన్ల కోసం కానీ ప్రతిదీ తెలంగాణకు రావాల్సినటువంటి దానికోసం మంత్రులను కలుస్తుంటే, ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రము ఉన్నటువంటి నాయకులు పార్టీ యొక్క అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ అధ్యక్షులైనా కానివ్వండి, కాంగ్రెస్ అధ్యక్షులు కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ కానివ్వండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనా, వీళ్ళిద్దరు కూడా ఎట్లా ఉందంటే పరస్పర ఆరోపణలు చేస్తూ మొన్న ఆల్రెడీ కేంద్రమంత్రి మన ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు బండి సంజయ్ గారు 10 సూచనలతోనే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అక్కడ క్లియర్గా వంగి దండాలు పెడుతున్నాడు, సరెండర్ అయ్యిండు అని చెప్పేసి తను చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి స్పందన లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు లేదు బీజేపీ అది అన్నప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళది స్పందన లేదు. అంటే నాయకుడు సమర్థవంతమైనప్పుడు కింద ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ ఒకటైతాయి. ఎందుకంటే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే ఈ చిన్న చిన్న పార్టీలన్నీ చిన్న చిన్న నాయకత్వాలు ఉన్నటువంటివి కానీ లేదంటే క్యాడర్ ఉన్నటువంటివి కానీ కూడా ఒక మూకుమ్మడిగా ఒక దాని మీదకి రావాల్సి వస్తుంది. అందుకని నువ్వు ఇది మాట్లాడితే నేను ఇది మాట్లాడతా మొత్తానికి ఇబ్బందికరంగా పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినట్లయితేనే మన మనుగడ ముందుంటుంది, మనుగడ ఎక్కడికక్కడ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే దాదాపు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తన యొక్క పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కలుపుకోవడానికి ఇంకా సమయం సరిపోవట్లేదు. దానికోసమే ఈరోజు ఢిల్లీలో తన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను పిలిపించుకొని రాహుల్ గాంధీతోని చర్చా వేదిక పెట్టుకున్నారు. అంటే కాంప్రమైజింగ్, తన ఇల్లు సరిగ్గా దిద్దుకోలేని వ్యక్తి రాష్ట్రం గురించి మాట్లాడుతున్నంటే మనం ఇక్కడ చెప్పుకోవాలంత అవసరం కూడా లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఏదో ఒక విమర్శ చేయాలి, ప్రతిపక్షాలు అన్నప్పుడు విమర్శలు చేస్తేనే ప్రతిపక్షము, లేకపోతే మా యొక్క స్థాయి కోల్పోతాము, అక్కడ మా యొక్క పార్టీ మనగడ కోల్పోతాము, పబ్లిక్లో చులకనవుతాము. అట్లనే ఇంకొకటి ఏంటంటే పార్టీ చేసినటువంటి పనులు చెప్పకుండా ప్రతిపక్షాలు ఎంతసేపు ఏంటంటే దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక్కడ దుమ్మెత్తిపోసే బదులు నిజంగా కూడా మీరు వస్తే అధికారంలోకి వస్తే కానీ లేదంటే ఇంతకుముందు ఉన్నప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్రం రాకముందు మ్యాక్సిమం అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్కీమ్లైనా సరే లేదంటే వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలైనా అమలు చేసినటువంటివి ప్రజలకు చేసినటువంటి మంచి చెడులు వాళ్ళు చెప్పినట్లయితే ప్రభుత్వం ఆల్రెడీ ప్రజలు వాళ్ళని ఆశీర్వదిస్తారు, ప్రజలు నమ్ముతారు. బీజేపీ ఎట్లాగో కేంద్రంలో ఏం చేస్తుంది ఏంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ బీజేపీని ఏనాడు కాంగ్రెస్ పార్టీ విమర్శించదు, కాంగ్రెస్ పార్టీని బీజేపీ విమర్శించదు. అంటే వాళ్ళు చేసేటువంటివి ఏవి కూడా బయట పెట్టరు. ఎంతసేపు ఏంటంటే మూకుమ్మడిగా బలవంతుని ఎవరైనా కొట్టనికి ప్రయత్నం చేస్తారు. ఏదైతే మనకు ఒక చెట్టుకు ఒక పండు ఉన్నట్లయితే దానికి మీదనే అందరి కళ్ళు ఉంటాయి. అట్లనే ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు రకాల ధోరణి ఒక్కటే, ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలి, ఇమేజ్ తెలంగాణ ప్రజల్లో ఒక ఆత్మగౌరవంతో ఒక మంచి పాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారిని డ్యామేజ్ని ఇమేజ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మూకుమ్మడిగా మనము వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ అవి రుజువు అయితాయా కావా. ఎందుకంటే ముందు ఎలక్షన్లలో దగ్గరలో 2 ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఈ ఎలక్షన్లను ఎదుర్కోవాలంటే ప్రజలు ఒక అపోహ కలిగించాలి. అపోహ కలిగినప్పుడు అది నిజ నిర్ధారణ అనేది భవిష్యత్తులో ఎప్పుడో తేలుతుంది అనేది వీళ్ళ యొక్క దృఢ సంకల్పంగా వాళ్ళు ముందుకుపోతున్నారు. తప్ప ఎక్కడ కూడా సక్సెస్ వాళ్ళు చెప్పుకునేంత స్టోరీ లేదు కనుక సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ చెప్పాలి. ఇక్కడ మనం ఏంటంటే ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పలేరు. సక్సెస్ వాళ్ళ స్టోరీ చెప్పినట్లయితే వాళ్ళకు కూడా ఇమేజ్ పెరుగుతుంది అనేది ఒకటి ఇంటెన్షన్ చెప్పాలి. దేవప్రసాద్ గారు, పొలిటికల్గా ఉండే డిఫరెన్సెస్ ఉంటాయి కానీ కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి గారు అన్న వెళ్తారు, కేంద్ర మంత్రులు మాట్లాడచ్చు, ప్రధానమంత్రితో మాట్లాడచ్చు. సో ఈ విషయాలన్నీ ప్రజలు ఎట్లా గమనిస్తుంటారు, ద సేమ్ టైం ఈ భేటీలపైన ఇవాళ పిసిసి చీఫ్ కావచ్చు లేకపోతే బీజేపీ చీఫ్ కావచ్చు చేసిన విమర్శలను కూడా ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉంటూ ఉంటారు? తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ చోద్యాన్ని చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన సజీవంగా అనేక దశాబ్దాలు చూసింది, భారతీయ జనతా పార్టీ పరిపాలన 7 చూసింది. కాంగ్రెస్ పరిపాలనలో మొత్తంగా కూడా తెలంగాణ అవసరమైనటువంటి నీటి విద్యుత్ లేదు, అవసరమైన నీరు లేవు, విద్యుత్ లేదు, సంక్షేమ పథకాలు లేవు, ఏదైనా వేతనాలు అడిగితే గుర్రపు డెక్కలతో తొక్కించడం ఇటువంటివి తప్ప వారి పరిపాలన ఎన్నడూ కూడా ప్రజలు మేము సంతోషంగా ఉన్నామని చెప్పుకునేటువంటి గర్వపడే రోజు ఒక్కరోజు కూడా తెలంగాణలో రానటువంటి చరిత్రను మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇలా కాంగ్రెస్ పార్టీలు ఏమీ చెప్పినా కూడా ప్రజలలో ఉండేటువంటి వాళ్ళ మీద ఏవగింపు ఇంకా కొన్ని దశాబ్దాలైనా పోదు. ఎందుకంటే అంత పీడించి
ఆ జనాన్ని మొత్తంగా కూడా దోచుక తిన్నటువంటి నేపథ్యాన్ని చూసినాం. వాళ్ళ ప్రధానమంత్రి చెప్పిండు, మేము ఒక రూపాయి ఇస్తే 16 పైసలు కూడా లబ్ధిదారుకు పోతలేవు, మా వాళ్ళు 84 పైసలు తింటురు అని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా వాళ్ళ ప్రధానమంత్రి చెప్పినటువంటి సందర్భాన్ని చూసినాం. ఈ 7 సంవత్సరాల్లో మోడీ పరిపాలన మొత్తం మధ్యతరగతి ప్రజలు కింది వాళ్ళు, ఒకవైపు రైతు చట్టాలు పెట్టి 9 నెలలుగా రైతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మొన్న మనం కర్ణాల్లో హర్యానాలో జరిగినటువంటి ఉద్యమాన్ని చూసినాం, ఎంత తీవ్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక పార్టీ మీటింగ్లో పెట్టుకొని ఏమని ఇలా ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ఈ భారతీయ జనతా పార్టీ మీద, మోడీ ప్రభుత్వం మీద రైతుల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందనే దానికి హర్యానాలో జరుగుతున్నటువంటి ఆ పోరాటాలు ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. రెండవది, ఇలా మధ్యతరగతి మీద మీరు గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, అన్నీ కూడా పెంచేసి మొత్తం మధ్యతరగతి జీవితాన్ని కూడా అతలాకుతలం చేసేటువంటి పని చేశారు. ఏమైనా ఉపాధి హామీ పెంచారంటే ఉన్న సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు పర్టికులర్గా ఇవాళ ఏ ముఖ్యమంత్రి గారు ఒక 10వ 12వ ఇచ్చిండ్రు, 4 ఎంపీలు ఉన్నారు. మీరు ఈ 4 ఎంపీలు మోడీ దగ్గర కూర్చొని మా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి, మా లేకుంటే మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, లేకుంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వండి అని అడిగేటువంటి సాహసం కానీ దమ్ము కానీ లేకుండా ఇలా అడుగుతున్న ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అనేటువంటిది నిజంగా దుర్మార్గం. ఇటువంటి ప్రతిపక్షాలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు రక్షించే విధంగా వారు మాట్లాడితే ప్రజలు స్వీకరి